మిత్రులకి తెలుగు మిత్రులకి నా అభివాదములు. అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి. సూర్యుడు మకర రాశిలో కదా ప్రవేశించబోతున్నాడు. అంతా జయం కలుగుతుందని చెప్తారు పెద్దలు. సో మీ అందరికీ కూడా, ముఖ్యంగా నా ఈ యూట్యూబ్ ఛానల్ చూసే మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ జనవరి నుంచి వచ్చే జనవరికి అలా ఎంతో పురోభివృద్ధి సాధించాలని, ముఖ్యంగా ఆర్థిక ప్రగతి అంటే ఫైనాన్షియల్ పొజిషన్ మీద బాగా ఇంప్రూవ్ కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. నా దృష్టిలో ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే, చూసారా ఇక్కడ, బిగినర్స్ బివేర్ ఆఫ్ స్పెక్యులేటివ్ స్టాక్స్. వెరైటీగా ఉండటం కోసం అని చెప్పి ఈ టైటిల్ పెట్టానే తప్ప, నేను ఇది ఖచ్చితంగా కొత్త వారికి, కొత్తగా షేర్ మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి, ఎంటర్ అవ్వాలనే ఉబలాటం ఉన్నవారికి, కొద్ది కాలంగా మార్కెట్లో ఎంటర్ అయ్యి ఏమి తోచక ఏం చేయాలి ఎలా చేయాలి ఎంతో ఆదుర్ద ఆందోళన, కుతూహలం, ఉత్సాహం, ఉత్తేజం ఇవన్నీ వ్యక్తపరిచే వారికి, వీరందరికీ పనికొస్తుంది. అయితే కొంచెం స్పీడ్గా వెళ్ళి చేతులు కాల్చుకున్న వారికి కూడా పనికొస్తుంది ఈ లెసన్. ఇది సిరీస్లో ఒక లెసన్లో పూర్తి కాకపోవచ్చు, రెండు లేదా మూడిట్లో బహుశా చెప్తాను ఇది విషయం. ఇది బిగినర్స్ కోసమే. దిస్ లెసన్ ఈజ్ డెడికేటెడ్ టు బిగినర్స్ న్యూ ఎంట్రెంట్స్. అంటే జస్ట్ హూ మేడ్ ఎన్ ఎంట్రీ ఆల్సో, ఓకే. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే, షేర్ మార్కెట్లో చాలామంది డబ్బులు సంపాదించేవాళ్ళు చూస్తుంటారు. షేర్ మార్కెట్లో పెరుగుతున్నదని అర్థమవుతుంది, షేర్ మార్కెట్ బాగుంటుందని వీళ్ళు నమ్ముతున్నారు. తర్వాత కొంచెం థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది, ముఖ్యంగా యంగ్స్టర్స్ వారు షేర్ మార్కెట్లో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యారని అనుకుందాం, అంటే జస్ట్ మ్యారీడ్ అంటాం కదా, ఇది మ్యారేజ్ లాంటిదేనండి. షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవటం, ముఖ్యంగా యంగ్ పీపుల్ బుడుక రక్తంతో ఉన్నవాళ్ళు ఎవరైతే ఎంటర్ అవుతారో, అంటే బుడుక రక్తం అంటే నేను బిలో 40 చెప్తాను, బిలో 45 కూడా చెప్తాను. బిలో 45 ఇయర్స్ అంటే ఉడుకు రక్తమేనండి, 18 నుంచి 45 వరకు ఉడుకు రక్తమే. ఈ 18-45 సంవత్సరాల మధ్యన ఉన్నవాళ్ళు, కొంతమంది అయితే వయసు పెరిగినా కానీ వాళ్ళలో ఉడుకు రక్తం ఎక్కువ ఉంటుంది, వాళ్ళని నేను పరిగణించటం లేదు. వీళ్ళ ఉడుకు రక్తం ఎలా ఉంటుందంటే, కొత్త మోజు అంటాం కదా, అట్లా షేర్ మార్కెట్ కొంచెం డబ్బులు అయి ఉంటే ఇన్వెస్ట్ చేసేయాలి, సంపాదించాలి, లేకపోతే అంత చాలా చేయాలి, ఇలా చేయాలి, రకరకాలుగా ఆలోచన. ఎంత ఆలోచన అంటే, ఒక రకంగా చెప్పాలంటే రాత్రులు నిద్ర పట్టదు సరిగా. దీన్ని అంటాం కదా కొత్త మోజు అని. జస్ట్ మ్యారీడు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చెప్తారు కదా, కొత్త పిచ్చోడు ఏదో అంటే సామెత చెప్తారు కదా, పొద్దెరగడో ఏదో అంటారు కదా, అలాంటి మానసిక స్థితిలో ఉంటారు కొంతమంది. నాట్ ఎవ్రీబడి. ఎంతమంది ఉంటారంటే, ఒక 70% to 80% ఉంటారు. వారికి ఇంకేమి కనిపిస్తుంది షేర్లు తప్ప, భోజనం చేస్తున్నా, నిద్రపోతున్నా, పనిలో ఉన్నా, ఆ షేర్ ఎలా ఉంటుంది, ఈ షేర్ ఎలా ఉంటుంది, అది కొంటే ఎలా ఉంటుంది, ఇది ఎలా చేయాలి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్న షేర్లో ఇన్వెస్ట్ చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ వేస్ట్, అది వేస్ట్, అక్కడ ఆ వీడియో చూసాం ఎల్ఐసి కూడా వేస్ట్ అంటున్నారు, బెస్ట్ ఎవెన్యూ గోల్డ్ వేస్ట్, రియల్ ఎస్టేట్ కానీ డబ్బులకి చాలా డబ్బులు కావాలి, ఇట్లా ఒక కంక్లూషన్కి వచ్చేసిన తర్వాత, ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన తర్వాత ఎంత తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది, ఎంత తొందరగా దూకేస్తే బాగుంటుంది, ఎంత తొందరగా కోటీశ్వరుడు అయితే బాగుంటుంది అనే ఇది ఉంటుంది. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, కీప్ ఇట్ అప్. నేను చెప్తాను తమ్ముళ్ళు, యూ కీప్ ఇట్. ఆ లెవెల్ ఆఫ్ ఎంథూజియాజము చంపుకోవద్దు, నేను అలా చెప్పడం లేదు,
అది ఉంటుంది. ఎందుకంటే మీరే కాదు అత్త ఒకటి కోళ్ళే, నేను కూడా అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ని ఎక్స్పీరియన్స్ చేసేవాడిని. మా రోజుల్లో అయితే న్యూస్ పేపర్లోనే కొటేషన్స్ వచ్చేవి కదా, న్యూస్ పేపర్లో కొటేషన్స్ వస్తే రోజు న్యూస్ పేపర్ తీయగానే ఫస్ట్ అదే చూసేవాడిని. ఇప్పుడు మీరు వెబ్సైట్లు చూస్తున్నారు, నెట్లో ఓపెన్ చేస్తున్నారు, లేకపోతే మొబైల్లో చూస్తున్నారు, అలా న్యూస్ పేపర్ తీసుకుని ఆ పర్టికులర్ షేర్స్ ప్రైస్లు అండర్లైన్ చేసుకుని నేనైతే రాసుకుని రోజు డేట్ డే వైజ్గా రాసి రాసుకుని ఆ ప్రైస్ మూమెంట్ ఎలా ఉందని చూసుకుని గ్రాఫ్లు కూడా గీసేవాడిని. పెన్సిల్ తీసి గ్రాఫ్లు తీసి, గ్రాఫ్లు వచ్చు కదా, నేర్చుకున్నాం కదా చదువుకున్నవాడితో, అదే బాధ. గ్రాఫ్లు స్వయంగా గీసుకుని చూసేవాడిని, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇలా వెళ్ళింది, ఇలా వెళుతుందని. అంతే, టెక్నాలజీ మారింది కానీ బుద్ధులు ఎక్కడ మారుతాయి, మారవు కదా. మెజారిటీ చేసే పని అది, దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఎందుకంటే అంత ఉత్సాహం ఉంది, ఫోకస్, ఎంత ఫోకస్ అంటే లేజర్ ఫోకస్, ఎంత తొందరగా ఇది ఇన్వెస్ట్ చేస్తే, ఇది ఇందులో పెడితే, అందులో ఇన్వెస్ట్ చేసి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఇంత ఎంత తొందరగా పెరిగిపోతుంది, ఎంత తొందరగా మన డబ్బులు గ్రోత్ వస్తుంది, ఇది కదా. వాళ్ళకి అసలు అసలు ఇంకోటి అన్నం తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు చెప్పాను కదా, అసలు ఎప్పుడూ అవే గుర్తుకొస్తాయి, ఆ షేరు ఈ షేరు, తర్వాత అవే తీయటం, ఇది ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఎక్కడో. ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఫాస్ట్గా ఉంది కదండి, ఎక్కడ పడితే అక్కడ వెబ్సైట్స్ ఉన్నాయి, ఇదిగో దీని పిఈ రేషియో ఇంత ఉంది, లేకపోతే ఈ షేర్ ఇలా ఉంది, ఇది కొనుక్కోండి, ఇది అమ్మండి, రికమెండేషన్స్, ఈ రికమెండేషన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. తర్వాత ఈ షేర్ ఇక్కడి నుంచి ఇంతవరకు పెరిగింది, ఇన్ని రేట్లు పెరిగింది, పలాన్ షేర్ పెరుగుతున్నది, ఈ సో మచ్ ఆఫ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇంకా పిచ్చివాళ్ళని చేసేస్తుంది. మా కాలంలో అంతలు ఉండేది కాదు. ఎట్లా అంటే నాకు ఇది ఎలా ఉంటుందంటే, ఏదో సినిమా బహుశా రిషి కపూర్ది అనుకుంటారు, రిషి కపూర్, నీతూ సింగ్, ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా, వాళ్ళది ఏదో సినిమా వచ్చిందండి, రఫు చక్కరో ఏదో, రఫు చక్కర అనుకుంటా, ఖేల్ ఖేల్ మేనో, రఫు చక్కరే. తేరే చెహరే సే నజర్ నహీ హటతి నజారే హమ్ క్యా దేఖే, ఇది కభీ కభీ అనుకుంటానండి, గొప్ప సినిమా. తేరే చెహరే సే నజర్ నహీ హట్తి నజారే హమ్ క్యా దేఖే. నజారే హమ్ క్యా దేఖే అంటే, నజారే అంటే ఇప్పుడు ఎక్కడికో వెళ్తారు హీరో హీరోయిన్, సైడ్ హీరోయిన్లు అనుకుంటా బోస్ అందులో. నీ తేరే చెహరేసే అంటే నీ ముఖం నుంచి నా దృష్టి మళ్ళటం లేదే, నజర్ నహీ హట్తి నజారే క్యా దేఖే హమ్, చుట్టుపక్కల దృశ్యాలు అంటే మంచి సైట్ సీయింగ్కి వెళ్తారు కానీ అక్కడ ఎక్కడ ఏం చూస్తానో నీ ముఖం నుంచి నా దృష్టి మళ్ళటం లేదే. నారాయణ రెడ్డి గారు ఎంకి నాయుడు బావ దాంట్లోని ఇప్పుడు గుర్తురావట్లేదండి, చాలా చిన్నప్పుడు చదివాను అది. దృష్టి మళ్ళటం లేదు నీ ఎంకి నాయుడు బావ అనే రాశారు డాక్టర్ నారాయణ రెడ్డి. డాక్టర్ నారాయణ రెడ్డి అయినండి, ఎంకి నాయుడు బావ లేకపోతే వేరే ఎవరో, అది చాలా మంచి గొప్ప తెలుగులో చాలా చక్కగా రాశారు అలాంటిదే, ఎంకి నాయుడు బావ అనే దాంట్లో. పాట సినిమా పాట కాదండి ఇది, అది ఒక ఆయన సాహిత్యం అది. అంటే పొద్దు తెల్లారక అట్లా ఏదో చెప్తారు. అట్లా ఏంటంటే దృష్టి కూడా ఒక కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక ఒకరినొకరు విడిచిపెట్టలేకుండా ఎలా ఉంటారో అటు నుంచి ఉండదు. షేర్ మార్కెట్ అయితే ఇటు నుంచి ఉంటుంది, అటు అటు ఉండదు. ఆ షేర్ మార్కెట్ ధ్యాస తప్ప ఇంకోటి ఏం అనిపించదు, కనిపించదు. జాబ్ చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా, అది అలా అంత అంత పిచ్చెక్కిచ్చేస్తుంది, అంత మత్తెక్కిస్తుంది షేర్ మార్కెట్. అలా ఇంత మత్తు ఎందుకంటే అందులో డబ్బులు వస్తాయని, తొందరగా డబ్బులు సంపాదించేయాలని, అది చేసేయాలి, ఇది చేసేయాలి, అది కొనేయాలి, ఎంత తొందరగా కొనేద్దామని. కొందరైతే ఇప్పుడు తన ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి మామూలుగా ఇది ఇది కొనమంటారా, అది కొనమంటారా, ఇది అమ్మంటారా, ఇది ఎలా ఉంటుంది, అలా ఎలా ఉంటుంది, తెలిసిన వాళ్ళు ఉంటే అడుగుతారు డే ఈ షేర్ల గురించే మాట్లాడాలని. అలాగే షేర్ల గురించి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో ఆ గ్రూప్ ఉంటుంది, గ్రూప్లా తయారవుతారు. ఇప్పుడైతే వాట్సాప్ గ్రూపులు కూడా వచ్చేసినాయి, అందులో ఉండి లేకపోతే పర్సనల్గా కలిసి ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అని షేర్ల గురించి డిస్కస్ చేయటం, ఇది చాలా సహజమైనటువంటి ప్రవృత్తి అండి. ఎందుకంటే ఒకే రకమైనటువంటి ఇది ఉన్నవాళ్ళు ఒక చోట కలిసినప్పుడు ఏ షేర్లో పెట్టావు, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, అది ఎలా చేయాలా, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేద్దాం, ఇది ఎలా చేద్దాం, ఆ టైపు. సో ఇవన్నీ అతి సహజం అండి, ఎందుకంటే
బెల్లంలాగా తేనెపట్టులాగా షేర్ బజారు ఒక తేనెపట్టు లాంటిదండి. ఆ తేనెపట్టు ఎలాంటిదంటే పద్ధతిగా వెళ్ళి ఆ తేనెని పట్టడం చేతైతే తేనంతా మనకు దక్కుతుంది. ఐ రిపీట్, షేర్ మార్కెట్ ఒక చక్కగా పరిపూర్ణంగా నిండినటువంటి తేనెపట్టు లాంటిది. తేనెపట్టు తెలుసు కదండి, బీహైవ్, బీహైవ్ కదా అంటారు. సో ఆ తేనెపట్టు చాకచక్యంగా దాని నుంచి తేనె తీసుకోగలిగే వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు తక్కువ మందే ఉంటారు. అయితే తేనె కోసం ఆశపడి వెళితే తేనె దొరకకపోగా తేనెటీగలు ఎలా కొడతాయో తెలుసు కదండి, పగ తీర్చుకుంటాయట. ఎట్లా ఎట్లా పగ అంటే ఎమ్మటి పడి పడి ఒక ఆయన అయితే వాటి బాధపడలేక పారిపోతూ పారిపోతూ నీటిలో మునిగిపోతాడు. నీటిలో మునిగిపోతే అవి అక్కడే రెడీగా ఉన్నాయి. నీటిలో అవి మునగో కదా, మునిగితే చచ్చిపోతాయి. ఉండి రెడీగా ఉండి మళ్ళీ లేకపోతాడని వెయిట్ చేసి చాలా తెలివిగలవైన తేనెటీగలు చాలా చాలా ఇంటెలిజెంట్ అని చెప్తారు. ఇన్ని మకరందాలు తాగేవి అవి ఇంటెలిజెంట్ కాకపోతే ఎవరు మనం అవుతామా? అవి వెళ్ళిపోయి వాడు మునిగి మునిగి మెల్లిగా లెగుస్తాడు కదండి, లేవగానే ఏస్ కొడతాయంట. మళ్ళీ వదిలిపెట్టవు. మరి తేనెటీగలు కుట్టినట్టుగా మెజారిటీ అట్లా ఏదో తీసేసుకుందాం అనుకుంటే తెలియకుండా ఒడి అంటే తేనెపట్టుని ఎలా తీసుకోవాలి, తేనె ఎలా తీసుకోవాలని తెలియకుండా పట్టేసుకుందాం అనుకుంటే ఏమవుతుంది, పట్టుకోవాలనుకున్న ప్రతి ఒడికి తేనెటీగలు కుట్టేస్తాయి. పైగా తేనె దొరకకపోగా ఏం జరుగుతుంది, ఆశాభంగం అంత ముఖం అంతా వాచిపోయి తేనె కుడితే చాలా భయంకరంగా ఉంటుంది కదా, తెలిసిన విషయమే. దద్దులు వచ్చేస్తే లావు వాచిపోతుంది, పెద్ద కురుపు అయిపోతుంది. గట్టిగా కుట్టిందంటే గట్టిగా కొడుతుంది, ఎందుకంటే వాటి సంపదని మనం దోచుకోవడానికి వెళ్ళాం కదా. ఎవరికైనా కోపం రాదండి, మన ఇంట్లో డబ్బులు ఎవరైనా దొంగిలించడానికి వస్తే, మన దగ్గర ఏదైనా దోచుకోవడానికి వస్తే, తీసుకుపోవడానికి వస్తే మనకు మనం ఊరుకుంటామండి. మరి అది అంతే కదా, వాటి సంపద కదా మనం దోచుకుంటున్నాం. దోచుకోవడానికి వెళ్తే వాటి కోపం రాదా? ఎంతో కష్టపడి బొట్టు 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 కష్టపడి తీసుకొచ్చి అందులో పెడతాయి. అవి ఒక్కసారే పట్టుకుపోతాడు, అయినా మళ్ళీ ట్రై చేస్తుంటాయి. నేచర్లో ఉన్నటువంటి వాటికి ఉన్నటువంటి గొప్పతనం అది. సో అది అలా ఉంటుంది. తేనెపట్టు కోసం వెళ్ళే కొత్త వాళ్ళు, షేర్ మార్కెట్ బజార్లోకి వెళ్ళేవాళ్ళు తేనెపట్టు కోసం ఆశపడి తేనె పట్టు తెచ్చుకుందామని ఆశపడే వాళ్ళతో సమానం. అందుకని తేనె పొందటం ఎలా తెలుసుకుని పద్ధతిగా చేయాలో ఈ షేర్ మార్కెట్ కూడా అలాగే చేయాలి కదా. మరి ఆ విషయం మర్చిపోతారే, అందుకోసమే ఈ వీడియో అండి. సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అంటే, ఫస్ట్ మీ ఎంథూజియాజం పీక్ లెవెల్లో ఉంటుంది కదా, ఎంథూజియాజం పీక్ లెవెల్లో ఉంటుంది. ఎంత పీక్ లెవెల్లో ఉంటుందంటే అసలు దృష్టి మళ్ళది అక్కడి నుంచి. మెయింటైన్ చేయండి, దాన్ని ప్రాపర్గా డైవర్ట్ చేయండి. యు ఛానలైజ్ యువర్ ఎనర్జీస్. ఎంథూజియాజం చంపుకోవద్దు, ఎందుకంటే షేర్ మార్కెట్ గివ్స్ ఎ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు బికమ్ రిచ్ అండ్ టు బికమ్ రిచ్ సూన్. నేను చెప్పే పాఠాలన్నిటి సారాంశం ఇదే, కానీ తెలుసుకుని వెళ్ళాలి. ఆ తేనెపట్టు అంత సులభంగా లభ్యం కాదు, తెలుసుకుంటే సులభమే, చాలా సులభం. అప్పుడు ఏంటి ఇమీడియట్ స్టెప్ ఏంటి, డీమ్యాట్ అకౌంట్. అన్నిటికంటే ముందు చేసే పని డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయటమే. అబ్బాయి నువ్వు షేర్లు కొనాలి అమ్మాలంటే డీమ్యాట్ కావాలి, నువ్వు డైరెక్ట్గా కొనడానికి అమ్మడానికి కుదరదు అంటారు, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏదో కొత్తగా పట్టణం వచ్చినవాడు, అది మా చిన్నతనంలో అలా అనుకున్నాడు, పట్టణం వెళ్ళటం అంటే మోసపోవటం అని, పట్టణంలో మోసగాళ్ళు ఉంటారని, జాగ్రత్తగా ఉండాలని అట్లా చిన్నప్పుడు అట్లా అనుకునేవారు అనమాట పల్లెటూరులో. నేను చాలా కాలం పల్లెటూరులో కూడా ఉన్నాను, నా బాల్యం చాలా వరకు ఆ పల్లెటూరులో అట్లా చెప్పుకునేవారు. అలాగే కొత్తగా పట్టణం వచ్చిన వాడిని ఎలాగ ట్రాప్ చేసేసి జాబ్ డబ్బులు కాజేస్తారో లేకపోతే ఇచ్చేస్తారో, అలాగే మార్కెట్ కూడా అలా ఉంటుంది. మార్కెట్లో ఉండేటటువంటి ఇంటర్మీడియరీస్ అలా ఉంటారు. అందరూ ఉంటారని కాదు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, మెసేజ్లు వస్తాయి, ఇది ఈ షేర్ కొనండి ఆ షేర్ కొనండి. ఎందుకంటే మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారంటే మీ నెంబర్ వెళ్ళిపోతుంది కదా, ఇంతకుముందు కూడా చెప్తున్నాను, అదొక ట్రాప్. తర్వాత
కొందరైతే కొన్ని చోట్ల అయితే మీరు ఎక్కడైతే ఓపెన్ చేశారో అక్కడ కూడా ఉంటారు. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల, కొన్ని బ్రోకరేజ్ సంస్థలు ఎక్కడైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు చక్కగా మీ చేత బ్యాంక్ అకౌంట్ ఎంత అమౌంట్ వేస్తారు కదా, మీరు ఇది కొనండి అది కొనండి అని స్పెక్యులేటివ్ షేర్స్ లేకపోతే ఇంట్రాడేలకు మొదలు పెడతారు. అక్కడ కొంత ట్రాప్ అయిపోతాం. ముఖ్యంగా స్పెక్యులేటివ్ షేర్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళు అట్రాక్ట్ అవుతారు, వీళ్ళు అదొకటి బ్రోకర్స్. తర్వాత కొంతమంది ఏంటంటే ఈ లోలు హైలు చూస్తుంటారు, అబ్బో ఇది లోవర్ సర్క్యూట్, కొంతమందికి ఇదొకటి ఉంటుంది. ఈరోజు లోవర్ సర్క్యూట్లు ఏముంది, హయ్యర్ సర్క్యూట్లు ఏముంది, కొంతమందికి అది ఇదే పని. ఈ లోవర్ సర్క్యూట్ హయ్యర్ సర్క్యూట్ అంటే ఏంటో ఇంతకుముందు వీడియోస్లో చెప్పున్నాను, వెతుక్కోండి. లోవర్ సర్క్యూట్ అంటే ఏంటంటే అది భయంకరంగా పడేస్తున్నారు మార్కెట్లో ఆ షేర్ని. ఆల్ సెల్లర్స్ నో బయర్స్, అందరూ అమ్మేవాళ్ళే కొనేవాళ్ళు లేరు. మీరు ఏమైనా కొంటారా, రెండు 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 అని దండేసి తీసుకెళ్తారు. అసలే కొనేవాడు ఇంకా పారిపోతాడు కదా, అందరూ అమ్ముతున్నారంటే ఇదేదో ఇంకా పడిపోతుందని. అందుకని దానికి సీలింగ్ పెడతారు, సర్క్యూట్ పెడతారు, ఇదిగో ఇంతకన్నా తగ్గించి నువ్వు అమ్మడానికి వీల్లేదు. వాడైతే అంతకన్నా తగ్గించి అమ్మడానికి సిద్ధపడిపోతాడు. స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఆపేస్తారు కదా, సీలింగ్ పెడతారు. కొన్నిటికైతే 5% 10% వాళ్ళ ఇష్టం, మరి 5% పెట్టేస్తారు. 5% దగ్గర సీలింగ్ అంటారు, ఎందుకంటే లేకపోతే మరీ ప్రమాదం. 5% దగ్గర సీలింగ్ పెట్టినప్పుడు నేనంతా అందరూ వస్తున్నారు కదా, బోల్డ్ అని క్వాంటిటీలు ఆఫర్ చేస్తున్నారు, ప్రైస్ చెప్తారు. ఇదిగో భయ్యా కిందటి రోజు 10 రూపాయలు అయితే దీని షేరు, దానికి 5% తగ్గించు అంటే 50 పైసల 9.5, అంటే 9.5 కంటే కింద అమ్మటానికి వీల్లేదు పో అంటాడు. ఎవరన్నా నేను కొంటాను, ఎవరు సాహసించకపోతే నేను సాహసిస్తాను, నేను రాబర్ట్ ఫ్రాస్ట్ శిష్యుణ్ణి అన్నాడు అనుకోండి, కొనుక్కోవచ్చు, ఆ రేటుకి దొరికేస్తుంది. అంతకన్నా తక్కువ కొనుక్కుందామంటే కుదరదు. అప్పర్ సర్క్యూట్ అంటే ఏంటి, ఆల్ బయర్స్ దెర్ ఈజ్ నో సెల్లర్, అంటే ఎక్కువకి ఇంకా కొనుక్కోవడానికి కూడా బోల్డంత మంది ఉన్నారు కాసుకొని. ఇంతకన్నా ఎక్కువ పెట్టడానికి వీల్లేదు దీని సర్క్యూట్లో ఉందంటారు. 10 రూపాయలు ఉందనుకోండి, 5% పెట్టాడు అనుకోండి, ఇంకో 10 రూపాయలకు ఒక 50 పైసలు, అంటే 10 50 అంతే. 10 50 పెట్టేస్తాడు. ఆ 10 50 దగ్గర ఎవరన్నా నేను అమ్ముతానని ఎవడని వస్తే పట్టుకుంటారు. ఓ రెడీ, దేర్ ఆర్ సో మెనీ బయర్స్. వస్తే ఎవడన్నా లాగేస్తారు, తీసేసుకుని కొనేస్తారు. అందరూ బయర్సే కదా, సెల్లర్స్ రారు ఆ టైంలో, వెయిట్ చేస్తారు నెక్స్ట్ చూద్దాము, రేపు ఇంకా మళ్ళీ రేపు న్యాచురల్గా ఉంటుంది. నెక్స్ట్ హయ్యర్ సర్క్యూట్కి వస్తుంది, నెక్స్ట్ హయ్యర్ సర్క్యూట్ కొన్ని రోజులు వస్తుంది. ఇలా హయ్యర్ సర్క్యూట్లు లోవర్ సర్క్యూట్లు చూసుకుని బాగా ఫాస్ట్గా ఏవైతే పెరుగుతున్నాయో కనుక వాళ్ళకైతే ఇదే పని. అరే 10 డేస్లో రిలయన్స్ కమ్యూనికేషన్ ఏంటి 3 టైమ్స్ అయిపోయింది, 4 టైమ్స్ అయిపోయింది, అట్లా 10 డేస్లో డబుల్ ట్రిపుల్ అయిపోవాలి, లేకపోతే 30% 40% 50% అయిపోడు. వాళ్ళ డబ్బులన్నీ 1 లక్ష రూపాయలు ఉంటే 1 లక్ష రూపాయలు ఒకే షేర్ మీద పెట్టేస్తారు. చెప్తాడు 1 లక్ష రూపాయలు పెట్టాను చూడు, ఇప్పుడు 2 లక్షలు వచ్చింది అంటాడు. గ్రేట్, నిజంగా వస్తాయి కూడా చాలా కొంతమందికి, కొంతమందికి పోతాయి కూడా. క్రొత్త వాళ్ళు ఈ ట్రాప్లో పడకండి, ఎందుకంటే ఎందులో వస్తాయో ఎందులో రావో మీకు తెలుసా? అయ్యయ్యో హిందుస్థాన్ మోటార్స్ 14 రూపాయలు దా 50 పైసలు 30 పైసలు అయిపోయిందండి, 10 రూపాయల్లో 9 రూపాయల్లో చూశానంటారు. అంటే ఇక్కడ కొనొచ్చా అని మళ్ళీ అడుగుతారు. 10 రూపాయలది 14 రూపాయలు అయింది కదా, చూస్తుండగానే 2 రోజుల్లో 3 రోజుల్లో 50% పెరిగిందంటే అది ఏంటి, నెక్స్ట్ ఎంత అవుతుంది ఎవరికి తెలుసండి? అది 14.5 నుంచి 34.5 అవుతుందా, లేకపోతే 14.5 నుంచి మళ్ళీ 9 రూపాయలకు వస్తుందా, ఎలా తెలుస్తుందండి ఎవరికి తెలుస్తుంది? ఆపరేటర్స్ తెలుస్తుంది. ఇవి కొన్ని షేర్లు ఆపరేటర్స్ చేతిలోకి వెళ్తాయి. ఆపరేటర్స్ ఏంటంటే వాళ్ళకి ఇదే పని, వాళ్ళకి వేరే పని ఉండదు. ఇట్లాంటి కొన్ని షేర్లు ఎంచుకోవటం ఒక గ్రూప్లా తయారవుతారు, కార్టెల్ పూల్లాగా గ్రూప్లా తయారయ్యి చక్కగా కొనేద్దాంరా రే అంటాడు, అంటే కొనేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, లేదా అమ్మేద్దాంరా రే అమ్మేసుకుంటూ వెళ్ళిపోతారు. కొన్ని షేర్లలో ఎలా అయితే తాగి ఇష్ట పిచ్చి పిచ్చిగా పేలేవాడు, అరే ఏదో ఏదేమో పట్టిందిరా వీడికి, ఏంటి పిచ్చి పిచ్చిగా పేలుతున్నాడు అంటారు.
అలాగే ఏదో దెయ్యం పెట్టినట్టుగా. ఏంటంటే పెంచి పెరిగిపోతే పెంచేస్తే పెంచేయటం, లేదా పడేస్తే పడేయటం. కానీ వాళ్ళు ఎక్కడి వరకు కొనుక్కుంటూ వెళ్తారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనబలం ఉంది, ఒక సిండికేట్లా తయారయ్యారు వాళ్ళు. వాళ్ళు ఎంతవరకు కొనుక్కెళ్తారు, ఎంతవరకు అమ్ముకెళ్తారు అది మనకు తెలియదు కదా. వాళ్ళ సన్నిహిత వర్గాలకు చెప్తుంటారు కూడా వాళ్ళు, అరే ఇంకా కొను, ఇంకా కొను, ఇంకా కొనాలి, కొను ఎంత, ఒక 10 లక్షలు కొను, ఇంకెంత, ఇంకో 20 లక్షలు కొను, తర్వాత 50 55 వరకు కొనుక్కుంటూ వెళ్దాం. చక్కగా వాళ్ళ మరి వర్గం ఉంటుంది, అందరూ చెప్పుకుంటూ కొనుక్కునేటు కొనుక్కెళ్తారు. ఇంకా మొదలు పెట్టాలి, సెల్ సెల్ సెల్. ఈ సెల్ బై పాయింట్స్ అండి వాళ్ళ చేతిలో ఉంటాయి. అలాంటి షేర్లలోని ఎక్కడో మనం ఎక్కడో కొంటాము, లేకపోతే ఎక్కడో అమ్ముతామో మనకి ఏమీ తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వేర్ డు వి ఎండప్ అండి. ఇది కొత్త వాళ్ళు సంసారపక్షంగా పద్ధతిగా మ్యారేజ్ చేసుకుందాం, అదే సారీ మ్యారేజ్ అంటున్నా, సంసారపక్షంగా షేర్లలో ఇన్వెస్ట్ చేసుకుందాము. షేర్లలో ఇన్వెస్ట్ చేసుకుని లబ్ధి పొందుదాము, చక్కగా ఇందులో గ్రో అవుదాము అనుకునే వారికి ఈ అభ్యాసం, ఈ ప్రక్రియ, ఈ ప్రాక్టీసు తగదు. ఇది మీకు కాదు. అసలు ఎన్ని షేర్లు ఉంటాయండి, ఎన్నెన్నో వెబ్సైట్స్, ఎంతోమంది ఎన్నెన్నో రికమెండేషన్స్ ఇస్తుంటారు, ఇది కొనండి అది అమ్మండి, ఫ్రీగా కూడా ఇస్తుంటారు కదా. పైగా ఫ్రీగా కాకుండా అక్కడెక్కడ జాయిన్ అవుతారు ఫీజులు కట్టి. వాళ్ళు ఇచ్చే టిప్స్ అయితే అందులో పోస్తే, అంటే ఏదో చెప్తారు కదా ఇందులో పోస్తే కానీ ఇది అవదని. ఇన్ని రకాల తీసుకునేటప్పుడు మైండ్ బోగ్లింగ్, ఇన్ని రకాల షేర్లు, ఇన్ని రకాల రికమెండేషన్లు, ఇన్ని రకాల సిస్టమ్స్. అది దానికి ఏదో 1000 కోట్ల ఆర్డర్ వచ్చిందంటారు. 1000 కోట్ల ఆర్డర్ వస్తే ఏమవుతుంది, దానికి 1000 కోట్ల ఆర్డర్ వస్తే పెరిగిపోతుందా? మీకు అనుభవం లేదు కదండి, అలాంటి న్యూస్ని పట్టించుకోరండి సీనియర్లు. అట్లాంటి ఏదైనా గణనీయంగా అనిపిస్తే ఆ షేరుకి బట్టి వాళ్ళు చూస్తారు, ట్రేస్ చేస్తారు, లేకపోతే మార్కెట్ డిస్కౌంట్ చేయదు. అది ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ వచ్చినప్పుడు పెరిగిపోతుందా, గ్యారంటీ ఏంటి? కొంతమంది ఇప్పుడు ఎవరో ఒక ఆయన అందులో పెట్టారు మెసేజ్లో, నేను ఇంకేముంది బీజేపీ పడిపోద్ది అనుకుని ఇన్ని లాట్లు కొనేశాను. లాట్లు ఆయన అయితే డెరివేటివ్స్ సార్, లాట్లు అమ్మేశాను, షార్ట్ కొట్టాను, లేదా పుట్టు అనుకుంటా, పుట్లు కొనేశాను, తీరా చూస్తే మార్కెట్ పడలేదు, పెరిగిపోయింది, అయిపోయాను అండి. ఏంటి అయిపోవటం, ఏంటి అసలు, ఏంటది, ఏదో తాగినోడు ఏదో చేసినట్టుగా అట్లా. ఎందుకు అసలు ముండాలు ముచ్చట కాదు కదా స్టాక్ మార్కెట్ అనేది. ఇవాళే కావాల్సిందంతా సంపాదించి చేసుకుని బంద్ చేసేసి వెళ్ళిపోవాలా? అదేదో సినిమాలోని ఏదో టక్కర్ దంగా చక్కని చుక్కని కృష్ణ గారి సినిమా వచ్చింది, పరిటాల వజ్రాలు దొంగిలించేసి వన్ టైం వెంచరు మొత్తం చక్కగా లైఫ్ అంతా ఎంజాయ్ చేసేస్తాడు, వెళ్ళిపోతాడు అంతే, ఎవడన్నాడు ఆడి స్థానంలో పెట్టేసి ఒకేసారి చేస్తాడు ఆ పని. అట్లా కాదు కదండి లైఫ్. షేర్ మార్కెట్ అంటే కాబట్టి ఇలాంటి ట్రాప్లో పడకూడదు. నేను చెప్తాను, అంటే స్పెక్యులేటివ్ షేర్స్ ఏముంటాయంటే మళ్ళీ ఆ పేర్లు చెప్పాలంటే కష్టంలేండి, వద్దులేండి. వెబ్సైట్లో ఇది యూట్యూబ్లో అవన్నీ చెప్పడం మంచిది కాదు. అలాంటివి చూసుకోవాలి మీరు. చాలా హై వాల్యూమ్ ఉంటుంది, అదే పనిగా కొనటం అమ్మటం కొనటం అంటాం. అందులో డెలివరబుల్స్ తీసుకోండి, డెలివరీ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కంపేర్ చేసుకుంటే. ముఖ్యంగానండి షేర్లోనండి less than 30% డెలివరబుల్స్ అయితే అసలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 30% కంటే 50% కంటే తక్కువ ఉంటేనే ఆలోచించాలి. అసలు 30% కంటే తక్కువ డెలివరబుల్స్ ఉన్నాయంటే చాలా జాగ్రత్త ఆలోచించాలి, ఏంటి దీని సంగతి అని. ఆపరేటర్స్ షేర్స్ ఎక్కువ ఉంటాయండి, ఆపరేటర్స్ బ్రోకర్స్ మ్యానిపులేట్ చేసే షేర్స్. అసలు వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదండి, అసలు కొత్త వాళ్ళకి తగదండి అది, కొత్త వాళ్ళకి తగదు. కొత్త వాళ్ళు అంటే ఏంటి, కసికందులకి అలాంటి సాహసాలు తప్ప. గరుడ సామ అంటాం కదా, మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు గరుడ సామ అని. కసికందులు చిన్నపిల్లవాళ్ళు గరుడ సామ ఏం చేస్తారండి, బొడ్డోడు లేదు ఇంకా ఏంటి అని అంటారు.
కసికందులకి గరుడ సాము పనికిరాదు కదండి. సో ఫస్ట్ ఏంటి చేయకూడదంటే, మరొకసారి చెప్తున్నాను, ఏంటది, స్పెక్యులేటివ్ షేర్స్ హైలీ వాలటైల్ షేర్స్ ఉంటాయి, ఊరికే పెరిగిపోతుంటాయి, ఊరికే తగ్గిపోతుంటాయి. మీరు టెంప్ట్ అవ్వకండి, అయ్యయ్యో 10 రూపాయల్లో కొనుక్కుంటే 14 రూపాయలు ఒక్కసారి 40%, అసలు ఉసూరు అనిపిస్తుంది. 40% సంపాదించాలంటే ఏ బ్యాంకులోనో డిపాజిట్ చేస్తానండి, 4 ఏళ్ళు పడుతుందండి, 4 ఏళ్ళకి 40% రాదండి, 5 ఏళ్ళు పడుతుంది బహుశా బ్యాంక్ డిపాజిట్. ఇక్కడ 4 రోజులు 3 రోజులు వస్తే చూడండి, కంపారిజన్ నిజంగా టెంప్టేషన్ కాదండి, వాళ్ళ తప్పేంటండి పాపం తమ్ముళ్ళు. కానీ ఈ టెంప్టేషను అణుచుకోవాలి, అదే మెచ్యూరిటీ. టెంపర్మెంటు, రైట్ టెంపర్మెంట్ ఏంటని ఎవరో చాలామంది అడిగారు కూడా నన్ను, రైట్ టెంపర్మెంట్ ఏంటని. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ టెంపర్మెంటు. ఒక్కసారి ఒక్క క్లుప్తంగా ఒక లెసన్లో చెప్పేది కాదు రైట్ టెంపర్మెంట్ అంటే ఏంటి అనేది. ఈ టెంపర్మెంట్ ఉండకూడదు. ఇట్స్ ఓకే, ఇది కావచ్చు, ఇంకోటి ఏదో ఎప్పుడో అలా ఎప్పుడో ఏదో అనుకోకుండా ఏదో కొస్తా కులం కలిది సరైనది కొనుక్కున్నాం అనుకోండి, పద్ధతిగా అవి మన కొనుక్కున్నవి కూడా వెళ్తాయి, 40%, 30%, 50%, కొంచెం ఎక్కువ తక్కువ. ఒక్కోసారి ఒక్క రోజుల్లోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత 20%, 25% ఒక్క రోజులో పెరిగిపోతుంది ఒక్కో షేరు. అంతే, స్టే ఇన్వెస్టెడ్ యూ విల్ గెట్ రన్స్. స్టే అట్ ద క్రీజ్ యూ విల్ గెట్ రన్స్. క్రికెట్లో చెప్తారు కదా, స్టే అట్ ద క్రీజ్ యూ విల్ గెట్ రన్స్ అండ్ స్టే ఇన్వెస్టెడ్ యూ విల్ గెట్ బౌంటీస్, యూ విల్ గెట్ డివిడెండ్స్, యూ విల్ గెట్ బోనస్, యూ విల్ గెట్ రైట్స్ ఆపర్చునిటీ, యూ విల్ గెట్ రైజ్ ఇన్ ది షేర్ ప్రైస్, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. స్టే ఇన్వెస్టెడ్. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, స్పెక్యులేటివ్ షేర్స్కి వెళ్ళకూడదు, బ్రోకర్స్ టిప్స్ తర్వాత మెసేజ్లు వాటి జోలికి వెళ్ళకూడదు. డెడికేటెడ్ మీరు ఎక్కడైనా ఎవరి దగ్గరైనా స్పెసిఫిక్గా సలహాలు తీసుకుంటే వాళ్ళు అది ఓకే, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. మీకు తెలియని వారు ఎవరైనా ఏదైనా చెప్తే మాత్రం గబుక్కుని ఎక్కడో మెసేజ్లు వస్తే చూసి టెంప్ట్ అయ్యి డబ్బులోనే కదా చూస్తాను వచ్చేస్తుందేమో, ఊరికే వచ్చేదండి, తేనె తుట్టు లాంటిది షేర్ మార్కెట్ అలా ఊరికే వచ్చేది. ఈ టెంప్టేషన్ నుంచి బయట ఉండాలి. మరి ఏం చేయాలండి, ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ అండి, బిగినర్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్ చేయాలనుకున్న ధనంలో చూడండి ఏం చేయాలి. స్టెప్ నెంబర్ 1, చాలాసార్లు చెప్పాను కదా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఇన్వెస్టబుల్ ఫండ్స్ నుంచి అట్లీస్ట్ 20-40% అండి చక్కగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. పెద్దగా చెప్పిందే చెప్తున్నాను కదా, చెప్తూనే ఉంటాను, ఎందుకంటే ఆ వీడియో చూడని వాళ్ళకి ఈ వీడియోలో తెలుస్తుంది, ఈ వీడియో చూడని వాళ్ళకి ఆ వీడియో తెలుస్తుంది. ఫస్ట్ ఈ పని చేయాలండి. మీరేం చేయాలండి, ఫస్ట్ మీ డబ్బుల్లోంచి కొంత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. వాళ్ళు చేసి పెడుతున్నారు కదా, చక్కగా చేస్తారు. మ్యూచువల్ ఫండ్లో ఎంచుకోవటం ఎలాగా, అబ్బో అసలు నాకు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఆ మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేయడానికి చాలా దుర్భిణులు వేసి చాలా రీసెర్చ్ చేసేస్తారు. అంత రీసెర్చ్ కూడా చేయక్కర్లేదండి. మీరు ఈక్విటీలో పెట్టాలనుకుంటున్నారా, డెట్లో పెట్టాలనుకుంటున్నారా, ఎందులో పెట్టాలనుకుంటున్నారు, ఏది ఎలా ఉంటుందని స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ కొడితే ది బెస్ట్ పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి, వాటిలోంచి ఒకటి ఎన్నుకోండి. నన్ను అడిగితే ఒక సీక్రెట్ చెప్పనా, మెజారిటీ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఓకే ఇన్ దేర్ లాంగ్ రన్. లాంగ్ రన్ తీసుకుంటే వాళ్ళ ప్రోడక్ట్, సేమ్ ప్రోడక్ట్ రేంజ్ కంపేర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ తీసుకోండి, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ అన్నీ తీసుకోండి, అన్నీ ఒక చోట రాయండి, వాటిని కంపేర్ చేయండి, లాంగ్ రన్లో కంపేర్ చేయండి. 19-20 ఫర్క్ అంటారు, కుడి ఎడంగా ఆల్మోస్ట్ అన్నీ ఒకటే. అలాగే డెట్ ఫండ్స్ తీసుకోండి, డెట్ ఫండ్స్లో ఉన్నటువంటి అన్ని ఫండ్స్ తీసుకోండి, అన్నీ ఆల్మోస్ట్ ఒకేలా వస్తున్నాయి. ఏంటి తేడా అంటే వాళ్ళు ఏంటి 3 సార్లు పుట్టాడా లేకపోతే వీడమే ఒకేసారి పుట్టాడా, అదేం లేదు, పెద్ద తేడా లేదు. నాన్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ ఏం చేస్తారంటే తీసేసి రద్దు చేసేసి అక్కడికి క్లోజ్ చేసేసి ఇంకో దానిలో మర్చి చేసేస్తారు. ఎక్కువ కాలం కాంపిటీషన్లో కొనసాగలేరు కదండి, అందుకని పెద్ద రీసెర్చ్ కూడా అక్కర్లేదండి. కొంచెం బేసిక్ ఐడియా ఫస్ట్ స్టెప్ ఇచ్చేయాలి కదండి, స్టెప్ నెంబర్ 1. ఇంకెందుకు అసలు ఈ జడ్జిమెంట్ ఎందుకు అనుకుంటే, ఇండెక్స్ ఫండ్ గొడవే లేదు, ఇండెక్స్ ఫండ్కి అయితే జడ్జిమెంటే తో పనే లేదు. నిఫ్టీయా నెక్స్ట్ 50యా,
కొంచెం స్లో అండ్ స్టడీ స్టేబుల్గా ఉండాలనుకుంటే నిఫ్టీ 50లో పెడతారు. లేదు కొంచెం స్పీడ్గా ఉండాలి, పెరిగినా గట్టిగా పెరగాలి, తగ్గినా గట్టిగా తగ్గాలి, పర్లేదులే ఇందులో ఏముందిలే అంత రిస్క్ అనుకుంటే నిఫ్టీ నెక్స్ట్ 50 జూనియర్ నిఫ్టీ అసలు ఫస్ట్ ఈ పని కదా చేయాలి చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? సెల్ఫ్ ఎనాలిసిస్ జాగ్రత్తగా వినండి. స్టెప్ నెంబర్ 2, వినదగ్గును ఎవరు చెప్పిన కానీ వినంతనే వేగపడక వివరింపదగున్. అదేంటంటే స్టెప్ నెంబర్ 2 సెల్ఫ్ స్టడీ. సెల్ఫ్ స్టడీ ఈజ్ ద బెస్ట్ స్టడీ. సెల్ఫ్ స్టడీ ఈజ్ ద బెస్ట్ స్టడీ. సెల్ఫ్ స్టడీ చేయటం ఎలాగా? అప్పటి వరకు ఆగేది ఎలా? జ్యోతిలక్ష్మి పాట ఉందిలేండి, జ్యోతిలక్ష్మి జయమాలిని రా ఏదో పాట ఉందండి, ఆగేదెల్లా ఆగేది ఎట్లాగా? మాఘమాసం వచ్చేదాకా మంచి రోజు లేదన్నాడే అని పాట ఉందండి, చాలా మంచి పాట. మాఘమాసం వచ్చేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా వేగేదెట్టాగా అని పాట ఉంది. అప్పటిదాకా ఆగేది ఎలాగా, వెయిట్ చేసేది ఎలాగా, అంతదాకా ఎలా వెయిట్ చేస్తాం అని అనొచ్చు మీలో ఎవరైనా. మరి ఆగాలి తప్పదు, ఆగేదట్టాగా ఈ రాత్రి వేగేదట్టా కానీ ఈ కొంచెం కొంచెంగా మీ ఎనర్జీని ఇక్కడ పెట్టండి, సొంతంగా స్టడీ చేయటం మొదలు పెట్టండి. అయితే ఏం స్టడీ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలంటే ఈ స్టడీ అండి చెప్పేస్తున్నాను, జస్ట్ క్లూ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో చాలా ఎక్కువ పెద్ద లెంగ్దీ వీడియో పద్ధతి కాదు, ఒకే రోజు అవ్వదు కానీ సెల్ఫ్ స్టడీ స్టార్ట్ చేయాలండి. సెల్ఫ్ స్టడీ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే మీరు నిఫ్టీ 50 అని ఉంటాయి, అంటే ది బెస్ట్ కదండి ఇండియాలో, ఇప్పటి వరకు ది బెస్టే కదా ఇవి, ఇవేం గ్రోత్ ఇవ్వటం లేదా? ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఆటో తీసుకుందాం, 100% ఇచ్చింది, 98% ఇచ్చింది దాదాపు. హిండాల్కో తీసుకోండి, నేను చాలా పేరు చాలాసార్లు చెప్పాను కదా, వీటిలో కూడా 100%, 70%, 80% గ్రోత్ ఇచ్చినవి లేవా? ఇండెక్స్ అయితే చూడండి, ఇండెక్స్ అయితే సింపుల్గా 20% ప్లస్ ఆర్ మైనస్ పెరిగింది కానీ నిఫ్టీ 50, కానీ కొన్ని షేర్లు 50, 70, 80, 100% పెరగలేదండి వీటిలో. పెట్టండి ఇక్కడ, పెట్టండి నిఫ్టీ 50లో పెట్టండి. నెక్స్ట్ ఇంకొంచెం స్పీడ్గా ఉండాలనుకుంటే జూనియర్ నిఫ్టీలో పెట్టండి. మీరు స్టడీ చేయడానికి అబ్బా ఎంత మ్యాటర్ ఉందండి, ఎంత మెటీరియల్ ఉందండి. స్టడీ ఎలా చేయాలో కొంచెం బేసిక్స్ నేర్చుకోండి, ఎక్కువ డీప్కి వెళ్ళకండి, ఫండమెంటల్స్ అని అయ్యి అని అని పెద్ద డీప్కి వెళ్ళొచ్చు, కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా చదువుతూ ఉండండి. ఇన్ జూనియర్ నిఫ్టీలో 50 షేర్స్ ఉన్నాయండి, ఎంత మంచి షేర్లు ఉన్నాయండి, మంచి కాబట్టి ఇక్కడ ఉన్నాయండి. ఫస్ట్ 100 ది బెస్ట్ 100ే. వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఏమీ అమాయకులు కాదు, తెలియని వాళ్ళు కాదు, విద్య తెలియని వాళ్ళు కాదు, చాలా రకాలు ఎన్నో భిన్నాలు ఎక్స్పర్ట్స్ వాళ్ళు. అచ్చ చక్కగా పెట్టుంటే ఇంకెందుకండి, ఇంకా ఉన్నాయి పద్ధతులు స్టడీ చేయడానికి, వేరే పద్ధతులు ఉన్నాయి. లేదండి నిఫ్టీ 50 కాదండి, నిఫ్టీ 50ను జూనియర్ నిఫ్టీ కూడా కాదండి, ఇంకొంచెం స్పీడ్గానే, అంత ఆగలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాండి, అంత ఇదిగా ఉందంటారనుకో, ఇంకా ఉన్నాయి టెక్నిక్స్, ఇంకా ఎక్కడ చూడాలనేది అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు ఓపిక పట్టండి. నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది సార్, ఏదో చెప్తా ఉంటున్నారు చూడాలి చూడాలని, ఇంకా తెల్లవారదేమి అని పాట పాడుకుంటూ గడపకండి రాత్రిని, ఓకే చెప్తానులేండి. ఓకే సో ఇట్లాగా మీరు ఏమేమి చేయకూడదో బిగినర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి, అంత కంగారు పడవలసిన పని లేదు. ఎందుకంటే మార్కెట్ ఎక్కడికి పోదు, ఎక్కడికి పోదు, ఒకవేళ పోయినా కూడా మళ్ళీ పోయిన చోటకి వెళ్ళి తిరిగి వస్తుంది మార్కెట్. మీరు చూసారా చాలా షేర్లు, మీరు చూస్తారు అనుభవంలో, ఇట్లా వెళ్ళి ఒక షేర్ ఉందనుకోండి, ఇలా వెళ్ళి 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 ఒకసారి ఎప్పటికప్పుడు వస్తుంది, ఇక్కడికో లేకపోతే ఇక్కడికో లేకపోతే ఇక్కడికో వస్తుంది మళ్ళీ ఇంకోసారి, సాధారణంగా వస్తుంది. ఒకసారి ఇక్కడ కూడా వస్తుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత, అయ్యో ఇక్కడ ఇక్కడ కొని ఇక్కడ వదలలేదు, ఇక్కడికి వచ్చింది అనుకుంటాం, ఇక్కడేం లేదు, ఇక్కడ యాడ్ చేసుకోండి అంతేగాని భయపడాల్సిన పోలేదు. అలా చాలా షేర్లు మళ్ళీ వస్తాయి కూడా, అసలు ఇండెక్సే వస్తుంది కదా, ఒకసారి ఇండెక్సే వెనక్కి తిరిగి 10,600 దగ్గర నుంచి 10,600 దగ్గర నుంచి వెళ్ళింది, మళ్ళీ 10,600 దగ్గరికి ఒకసారి ఎంతో కాలం పోయిన తర్వాత ఇంకోసారి వస్తుంది. భూమి గుండ్రంగా ఉంటుందండి, షేర్ మార్కెట్ ఎక్కడా పోవటం లేదు, మనమే
కంగారు పడుతున్నాం అంతే. కంగారు పడే వాళ్ళ కోసం కాదు మార్కెట్ ఇది. గ్రీడు ఫియరు ఈ రెండూ కూడా ఈ షేర్ మార్కెట్లో గ్రీడు ఫియర్ అనేవి ముంచేస్తాయి. ఈ గ్రీడు ఫియరుకి మధ్యలో ఉండాలి మనం ఎప్పుడు. దానికి ఏంటంటే పేషెన్స్ కావాలి. సో పేషెన్స్ ఈజ్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇన్ మేకింగ్ గుడ్ మనీ ఇన్ షేర్ మార్కెట్. ఓకే, సో ఎట్లా మనం సెల్ఫ్ స్టడీ చేయాలి సింపుల్గా, అంటే కాంప్లికేటెడ్ కాదు. వాళ్ళు చేసిన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, ఫండ్ హౌస్ల వాళ్ళు, టెక్నికల్ అనలిస్టు ఆ అనాలిసిస్ చేసేవాళ్ళలాగా మనకు అంత నాలెడ్జ్ అక్కర్లేదు, అంత అనాలిసిస్ కూడా చేయక్కర్లేదండి. ఓవర్ అనాలిసిస్ లీడ్స్ టు పెరాలిసిస్ అండి, అక్కర్లేదు. అంత లేకుండా కూడా సులువుగా చేయొచ్చండి టు బిగిన్ విత్. కాంప్లికేటెడ్ అనుకో, ఒక స్టడీ అంత మనకు నాలెడ్జ్ లేదు కదా, అవేవో రేషియోలు అంటున్నారు, తర్వాత ఇది అంటున్నారు, అది అంటున్నారు, ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ అవుతాయలేదు, అసలు ఇవన్నీ ఎవడు పడతాడలేదు, అసలు ఇవన్నీ ఎందుకు ఎవడు పడతాడలేదు అనుకుంటే మీకు బెస్ట్ ఉంది కదా మ్యూచువల్ ఫండ్ రూటు, ఇండెక్స్ ఫండ్స్ రూటు. వాళ్ళు ఎలాగ చేస్తున్నారు కూడా అండి చాలామంది. అలా కాదు, మేము నేర్చుకోవాలి, చేయాలి, షేర్లు అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి. మీకు ఇండెక్స్ అంటే నిజమే, నేను ఒప్పుకుంటానండి. ఏంటి ఇండెక్స్ 20-25% పెరిగింది కదండి. ఇండెక్స్ 25% పెరిగితే సంవత్సర కాలంలో, సంవత్సరం పావు అనుకోండి, కొన్ని షేర్లు 100% 60-70% 200% 300% పెరిగినాయి కదా. వాటిల్లో ఏదో చూసుకుంటే తొందరగా మన డబ్బులు పెరుగుతాయి కదా. ఆ లాజిక్ తప్పేంటి? అందుకనే కదా ఈక్విటీ ఈక్విటీ అని పడుతుంటారు, ఇండెక్స్లోకి వెళ్ళరు ఎందుకని. తప్పులేదు, కొంచెం మరి స్టడీ చేయండి. అయితే ఎక్కువ డబ్బులు కావాలంటే, ఎక్కువ డబ్బులు కావాలంటే ఎక్కువ స్టడీ చేయాలి కదా. అయితే ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ అక్కర్లేదు, ఎక్కువ స్టడీ చేయక్కర్లేదు, అదే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే, వేచి ఉండండి దయచేసి. మార్కెట్ ఎక్కడికి పోయేది కాదు, తొందర ఏం లేదు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి తొందరగా, నేను అది చేయాలి ఇది చేయాలని. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయలేదనుకోండి ఇప్పటివరకు ఏం కంగారు పడదు, తాపిగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ముందు కొద్ది కొద్దిగా నేర్చుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.